నేను మారేవాడిని ఎప్పుడు మారేవాడిని, అది ఎందుకు మారుతావు? గ్యాస్ పడితే నేను ఉన్నా అంటే ఇటువంటి సాగు చెప్పి రాజకీయాలు కుంభుకై ఇంకా విపక్షము ప్రతిపక్షము అధికార పక్షం వాళ్ళు కుంభుకై నన్ను గుర్తుకేయాలని చూస్తున్నాను. తప్పదు. రాష్ట్ర నాయకులు కుంభకాయదా, జిల్లా నాయకులు కుంభకాయదా? జిల్లా నాయకులు కుంభకు రాయగాలతో నేను ప్రశ్నిస్తున్నాను. గతం కూడా జరిగింది, అది మళ్ళీ అది జరుగుతూ ఉంది. ఈ కుంభకు రాయగాలతో నన్ను చేసు ఇది ఈ కుంభకు రాజకీయాన్ని ప్రజలు గమనించారు, ప్రజలు భావిస్తున్నారు, అనుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకున్నారు. కానీ నాకు న్యాయం చేసింది ప్రజలు భావిస్తారు. మీకు సీట్ రాకుండా వేరే వాళ్ళకి సహకరిస్తారా? అదే ఇప్పుడు అంతే కదా, సహకరించాం సమస్య లేదు. నాకు సీట్ ఇవ్వాలి చెప్పింది కదా, నేను బట్టలు ఉంటాను, ప్రజలకు కొరకు వరకు బలిలో ఉంటా, పరిశ్రమ ఏం చేసింది, ప్రజలు ఏం కాదు చేస్తాను. పార్టీలో ఉంటా, కేసీఆర్ నాయకత్వే పరమొస్తా, అభ్యర్థిగా బరిలో ఉంటా. ఎమ్మెల్సీ ఇస్తా అన్నప్పుడు హామీ మళ్ళీ అడిగారు, నేను మాటలు అడిగాను మంత్రి గారిని, మా జిల్లా మంత్రి గారిని, మీరు ఉద్యోగం తీసుకున్నారు ఏమి పరిస్థితి ఏంటి, నాకు ఏది సిద్ధమవుతున్నాను, నేను ప్రజలు అంటే కాపాడుకోవాలి ఇలా అది ఇన్ఛార్జ్గా ఉన్నా అవే ఈ లోకలాం కాదు, స్థానిక నాయకుడిని స్థానికంగా ఎందుకు సమస్య నాకు తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు, ఏం కావాలి ఫస్ట్ ఏంటి తెలుసు, ఏం కావాలి ప్రజలకు అవసరం ఏమిటో తెలుసు నాకు. మరి నన్ను మీరు గౌరవం చెప్పేదంటే అన్న మీరు ముఖ్యమంత్రిగా దృష్టి ఉన్నారు అని చెబుతున్నారు. మరి కేసీఆర్ గెలవాలన్నా మీరు ఎమ్మెల్సీ పదవి కోసం గెలిపించారు? తన గెలవాలి ఆయన ఇక్కడ మెడ్యూల్ తెలిసేవాడు, పిల్లవాడు మెడ్యూల్ తెలిసినాడు, మీతో మాట్లాడతారు. నాలుగేళ్ళు ఇదే కాలయాపన చేస్తున్నారు కాబట్టి నాకు న్యాయం చేయాలంటే ప్రజల కోరిక తీర్చాలంటే నాకు టికెట్ ఇచ్చి గౌరవించినట్లయితే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. జేఎస్ నుంచి పార్టీలో చేంజ్ అయితే జేఎస్ నుంచి టికెట్ వస్తే పోటీ చేస్తారని ఒక విమర్శ ఉంది. జేఎస్ నుంచి పోటీ చేస్తారనేది ఒక ప్రజల అభిప్రాయం. అది తప్పదు, జేఎస్ సంబంధం ఎన్నికల తర్వాత వచ్చి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఇచ్చి శాసనమండలిలో కూర్చోబెడతాం, గౌరవిస్తాం. ఇది నా మాట కాదు, కేసీఆర్ మాట అని చెప్పారు, అది జరగలేదు కదా. నాగరికి కూడా నన్ను ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఎటువంటి గౌరవం ఇవ్వలేదు, జిల్లా ఇద్దరు నేను పట్టించుకోలేదు. అయినప్పటికీ నేను డిసిప్లిన్గా నాకున్న అనుభవంతో సంతృప్తి రెడ్డిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలతో అందరినీ కాపాడుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినటువంటి కార్యకర్తల్ని ప్రజల్ని వాళ్ళ అవసరాలు తెలుస్తూ కాపాడుకుంటూ ఆదుకుంటూ పార్టీకి గౌరవాన్ని కాపాడింది నాలుగు కూడా. ఆయన ఇప్పుడు టికెట్ నాకు వస్తుందని చెప్పి ఆశించారు. ఆ ఎన్నికల్లో ఉత్తమంగా కాంగ్రెస్ సభ్యుల దగ్గర మంత్రిగా ఉండి నా ఇంటి మీద పొరుగు దాడి చేపించాడు, సవాలు చేపించాడు. ఇంకా ఎన్నికల్లో అనేక మంది టీఆర్ఎస్ పార్టీ కేడర్ని